జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడతా ఉంటే మన ప్రాంతం నుండి ఏదైతే ఉత్పత్తి కరెంట్ ఏదైతే ఉందో మన ప్రాంతానికి కాకుండా బయట ప్రాంతానికి పోతా ఉంటే ఇక్కడ ఉన్న గెలిచినటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంత బాగోగులు పట్టించుకోకుండా వాళ్ళ స్వలాభాల కొరకు ఏదైతే బయట ఉండుకుండి రైతులను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ భూ నిర్వాసితులను కానీ పట్టించుకోకుండా ఇక్కడ ఉన్న గెలిచినటువంటి ఎవరైతే చీపీ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారో వారు బిజినెస్ల విషయంలో వారు సొంత స్వలాభాలకు డబ్బు ఎలాగా సంపాదించుకోవడం చూస్తాను తప్ప ఇక్కడ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఏ రకంగా వస్తలేవు వారికి కరెంటు ఏ రకంగా సప్లై చేయాలని చెప్పి ఏ ఒక్కరోజు దాఖలాలు వారు ఇక్కడ చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రాంతం సంబంధించిన ప్రజల విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే భూములు వెళ్ళిన రైతులు వాళ్ళ పిల్లలందరికీ తప్పకుండా నౌకర్లు పర్మనెంట్ చేయాలని చెప్పి ఏదో టెంపరీ చేస్తూ పైరవ చేసుకుని బయట ప్రాంతానికి తీసుకొచ్చారు, దాన్ని మేము తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా భూ నిర్వాసితులకు ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతానికి 24 అవర్స్ ఏదైతే గన్పూర్ నుండి భూపాలపల్లి ప్రాంతానికి 24 గంటలకు కరెంటు సరఫరా చేయాలని చెప్పి మా డిమాండ్ తోటి ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా జిల్లా పార్టీ తరఫున సిద్ధంగా తయారు.